నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాములంటే మన అందరికీ భయమే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాములంటే భయమే పాము కరిస్తే ప్రాణాలు పోవడం ఖాయం అందువలన పాములు తిరిగే ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా ఎక్కడో చెట్లు పుట్టలు ఉండే చోట పాములు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి ఆహారం కోసం నీళ్ల కోసం ఇవి చల్లగా ఉన్న ప్రదేశాలు చూసుకుని అటువైపుగా సంచరిస్తూ ఉంటాయి ఒక్కోసారి మనుషులు నివసించే ప్రాంతాలకు కూడా వస్తాయి అయితే చెట్టులు పుట్లు తొలగించి ఆయా ప్రాంతాలను శుభ్రం చేసే క్రమంలో పాములు తన స్థావరాల నుండి బయటకు రావటం మనం గమనిస్తూ ఉంటాం మనిషి కంట కనపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాయి పాములు ఎక్కువగా కోళ్లఫారాలు బాతు కేంద్రాలు మేకలు గొర్రెలు ఉన్న ప్రాంతాలలో దిబ్బలు ఉంటే ఆ దిబ్బల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటాయి పాములు ఎక్కడైతే స్థావరం ఏర్పాటు చేసుకుంటాయో అక్కడే గుడ్లు పెట్టి పిల్లలను కూడా పెడతాయి దానివల్ల మన ఇంట్లో పాముల సంచారం అవుతుంది పాములు కనిపించగానే ముందు ప్రాణభయంతో ఎవరో ఒకరిని పిలిపించి వాటిని చంపించేస్తాం సహజంగా ఓ పాము ఇంట్లో ఉంది అక్కడ తిరుగుతుంది అంటేనే ఇక ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటే ఉండిపోతాం పాములు అంటే మన అందరికీ భయమే సహజంగా పాములు మనుషులు ఉన్న స్థావరానికి వచ్చినా మనుషులు ఉన్నారని గ్రహించి క్షణంలో అక్కడి నుండి వెళ్లిపోతాయి అయితే మనకు పాము అంటే భయం అయితే పాముకు కూడా మనం అంటే భయమే ఆ భయంతోనే అవి మనుషులను పాము కాటికి గురి చేస్తుంటాయి పాము కాటేస్తే ప్రాథమిక చర్యలు తీసుకోకపోయినా హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకోకుండా కొంచెం ఆలస్యమైనా ఆ మనిషి ప్రాణాల మీదకొస్తుంది అయితే ఈ వీడియోలో ఓ పాము కొంతకాలం కిందట ఓ రైతు ఇంటి ఆవరణలో నిర్మాణం చేసిన లెటిన్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని నివసిస్తోంది అయితే ఈ లెటిన్ వాడకంలో లేదు రైతు ఆ లెటిన్ నిర్మాణం చేసి అందులో తాను పండించిన మొక్కజొన్న పొత్తులను నిల్వ ఉంచుతాడు అయితే ఆ నిల్వ చేసిన సమయంలో పాము అక్కడ లెటిన్ ప్లేట్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఉంటుంది కొన్నాళ్ళుగా అక్కడ నివాసం ఉంటుంది రైతు ఆ మొక్కజొన్న పత్తులను వేరే వారికి తరలించాడు చూసారుగా మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి